మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాసానికి బీఆర్ఎస్ పార్టీ కూడా నడిమిగించింది. ఇది నిజంగా హాస్యాస్పదమైనటువంటి విషయం. బీఆర్ఎస్ కున్న బలం ఎంత? మొత్తం తెలంగాణలో 9 సీట్లు ఉన్నాయి. 9 సీట్లు అలా దోస్తు ఎంఐఎం కూడా ఉన్నాడు. ఈ సీట్ల తోటి ఇనే చేసేది ఏమిటి? కానీ కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాలు నోటీస్ ఇయగానే బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు నామా నాగేశ్వరరావు కూడా నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే తీసి చెత్తబుట్టలేశారు. దాని మీద ఏం మాట్లాడలేదు. కారణం ఏమిటంటే కనీసం అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వాలంటే 50 మంది ఎంపీలు సంతకం చేసి ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాలు చేసినప్పుడు ఆ పని చేసినాయి కాబట్టి యాక్సెప్ట్ చేశారు. బీఆర్ఎస్ మొత్తం తిప్పి మలిపి కొట్టిన వాళ్ళు 10 సీట్లు కూడా లేవు. వీళ్ళు నోటీస్ ఇస్తే ఎట్లుంటుంది? ఈయన నేషనల్ పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా నేను గుజరాత్ పోతా, నేను ఉత్తరప్రదేశ్ పోతా, నేను పంజాబ్ పోతా, నేను ఢిల్లీకి పోతా, నేను తిరిగి ఒరిస్సా పోతా, ఇంకేదిగా చాలా చాలా రాష్ట్రాలు తిరిగిండు. ఎన్ని రాష్ట్రాలు తిరిగినా ఈయనకు ఒక్కరు కూడా, ఒక్క ఎంపీ కూడా పక్క రాష్ట్రం నుంచి మద్దతు రాలి. ఈయనకు ఉన్నది 9-10 మంది. ఈ 9-10 మంది తోటి దాంట్లో కూడా ఏంది, ఆరుగురితోటి సంతకాలు పెట్టించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ సభ్యులు కూడా మొత్తం మంది సంతకాలు పెట్టలే, కేవలం ఆరుగురు సంతకం పెట్టి నామమాత్రంగా డబాడించారు. పైగా స్టేట్మెంట్ ఏమిటి, మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాసానికి మేము తీర్మానం ఇచ్చినాము, కాంగ్రెస్ పార్టీకి కూడా అవిశ్వాస తీర్మానం ఇచ్చింది, నోటీస్ ఇచ్చింది, మోడీని దించడానికి మేము కాంగ్రెస్తో కలిసి కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాల కూటమికి మద్దతు ఇస్తాం అనేది వీళ్ళు చెప్పదలుచుకున్నారు. రేపు ఎన్నికలలో, తెలంగాణ ఎన్నికల్లో దీన్ని వాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కాచుకొని కూర్చున్నారు. ఏమిటి ఇప్పుడు మొన్నటి వరకు ఏంది, ఇప్పుడు పబ్లిక్లో పోయింది ఏమిటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది పబ్లిక్లో పోయింది. కానీ బీఆర్ఎస్ నాయకులు చెప్పేదంటే లేదు లేదు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని వీళ్ళు చెప్తారు. అది నిరూపించడానికి, అది జనంలోకి తీసుకుపోవడానికి, అది బీజేపీ ద్వారా ప్రచారంలోకి తీసుకురావడానికి బీజేపీ మీద అవిశ్వాసం పెట్టినప్పుడు వీళ్ళు కూడా దాంట్లో ఇత్తేసి పొత్తు కలిశారు. ఇది అక్కడ జరిగేది. అంటే రేపు మోడీ ప్రభుత్వం అది ఊడిపోయేది లేదు, కూలిపోయేది లేదు. మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం వీళ్ళు పెట్టినప్పుడు దాంట్లో వీళ్ళింత ఇత్తేసి పొత్తు కలిసి, అంటే కాంగ్రెస్ మేము ఒకటే అని చెప్పడానికి ఈ తాపత్రయం చేస్తున్నారు. మరి ఇప్పుడు 50 మంది సభ్యులు ఉంటేనే నోటీస్ యాక్సెప్ట్ చేస్తారనే విషయం తెలుసు. లోక్సభ స్పీకర్ యాక్సెప్ట్ చేస్తాడనే విషయం బీఆర్ఎస్కు తెలుసు. మరి పోనీ తెలియదు అనుకుందామా, కనీసం 50 మంది సభ్యుల సంతకం లేకుంటే అవిశ్వాస నోటీసు స్వీకరించబడదు అన్న విషయం కేసీఆర్కు తెలియదా? జాతీయ పార్టీని నడిపించి జాతీయ పార్టీలో ఉన్న మిగతా నాయకులకు తెలియదా? దాని సలహాదారులకు తెలియదా? కేసీఆర్ అంత ఇడ్డూడు అని భావించాలనా మనం? కానీ ఏమి కాదు, రాజకీయ ఎత్తుగడలో భాగం. అన్నీ తెలుసు, 50 మంది ఆరుగురు పెడితే తీసి చెత్త బుట్టలు ఇస్తారని తెలుసు. కానీ కావాలని ఇది ఒక డ్రామాగా, ఎన్నికల స్టంట్గా వాడుకుంటున్నారు. అందుకనే ఆంధ్రజ్యోతిలో సారు ఆరు అని, ఒకప్పుడేమో సారు కారు పదహారు సర్కారు అని చాలా చాలా కూతలు కూర్చుంది. చివరికి వచ్చేసరికి సారు ఆరు కాడికి వచ్చింది. ఆరు పోయి ఏమవుతుందో తెలియదు. మరి ఇప్పుడైతే నేషనల్, అంటే పార్లమెంటు వేదికగా ఒక డ్రామా నడిపిస్తుంది కేసీఆర్. ఒక ముహూర్తం పెట్టింది.